గెలిచిన గడ్డపై రెండేళ్లలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని సవాల్ చేశారు కరీంనగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. స్మార్ట్ సిటీ పనులు అశాస్త్రీయంగా నత్తనడకన సాగుతున్నాయని, దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ప్రచార ఆర్భాటాలకే టీఆర్ఎస్ ప్రభుత్వం పరిమితమైందని, అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. నత్తనడకన సాగుతోన్న స్మార్ట్ సిటీ పనులపై కాంగ్రెస్ నిరసన చేపట్టింది. కరీంనగర్ విద్యానగర్ మల్కాపూర్ రోడ్డుపై నాయకులు కార్యకర్తలు నిరసన చేశారు. ఈ సందర్భంగా సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, స్మార్ట్ సిటీ పనుల వల్ల దుమ్ము ధూళితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిధుల మంజూరు, పనులు చేపట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపించారు. రెండేళ్ల కాలంలో కరీంనగర్ కు ఎంపీగా మంజూరు చేసిన నిధుల వివరాలు చెప్పాలని బండి సంజయ్కి ఆయన సవాల్ విసిరారు. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, టీఆర్ఎస్ ఇవి రెండూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఇతర పనులకు కేటాయించిన నిధులను స్మార్ట్ సిటీ వాటాకు చూపిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం మభ్యపెడుతుందన్నారు. ఇప్పటికైనా నగరంలో చేపట్టిన పనులు త్వరగా నాణ్యతతో పూర్తి చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని హితవ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీలు రహమత్ హుస్సేన్, సమ్మద్ నవాబ్, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఉప్పరి రవి, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండీ తాజ్, నగర కాంగ్రెస్ ప్రతినిధులు బోనాల శ్రీనివాస్, కుర్ర పోచయ్య, లింగంపల్లి బాబు, నాయకులు మేకల నర్సయ్య, బాలభద్రి శంకర్, గడ్డం విలాస్ రెడ్డి, కొమ్ము సునీల్ పాల్గొన్నారు. గత 2 సంవత్సరాలుగా ప్రజలు మట్టి మరి ముక్కినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2 సంవత్సరాలుగా స్మార్ట్ సిటీ రోడ్లు పనులు జరుగుతూ ఉన్నాయి. మరి ఇది నిరంతరం మరి తవ్విందే తవ్వుకుంటూ అశాస్త్రీయంగా ఒక దగ్గర 60 ఫీట్లు, ఒక దగ్గర 50 ఫీట్లు, ఒక దగ్గర 40 ఫీట్లు ఈ విధంగా చేతివాటం ప్రదర్శిస్తూ మరి దీనిటువంటి పర్యవేక్షణ లేకుండా ఇష్టారాజన రీతిన ఈ స్మార్ట్ సిటీ వర్క్ నడుస్తూ ఉన్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ మేము నిధులు తీసుకొస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం, నిధులు దానికి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం, ఇదంతా కూడా వీళ్ళు రెండు పార్టీలు నువ్వు కొట్టినట్టు చేయి నేను అరిచినట్టు చేస్తా అనేటువంటి శాస్త్ర చందంగా రెండు పార్టీలు పనిచేస్తా ఉన్నాయి. మేము గతంలో కూడా చెప్పినాం. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యుడు ఇక్కడి నుంచి ఉండి నేను ఎక్కడి నువ్వు పొడిచినా, ఏమో చేసినా, దుబ్బాకలో చేసినా, ఇంకేమో చేసినా అని చెప్పి చెప్పడం కాదు. నీ సొంతం నువ్వు ఇక్కడ గెలిచిన గడ్డ, నువ్వు ఈ పక్క నీ వార్డులో నువ్వు కార్పొరేటర్గా పనిచేసినావు, నువ్వు కరీంనగర్కు 2 సంవత్సరాలుగా నువ్వు ఏం పొడిచినావు, ఏం చేసినావు అని చెప్పి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం.